Welcome to TS24 News. ప్రపంచానికి తయారీ హబ్ గా భారతదేశాన్ని మారుస్తానని అబద్ధపు ప్రకటనలతో 2014లో ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియాను ప్రారంభించారు. ఆకర్షణీయమైన లోగో తప్ప ఆ పథకం కింద 9 ఏళ్లలో సాధించిందేమీ లేకపోగా విదేశీ కంపెనీల్ని నెత్తిమీద పెట్టుకోవడం మరింత పెరిగింది. 53,000 కోట్ల విలువైన 120 వందే భారత్ రైళ్ల తయారీ, సరఫరా, నిర్వహణ, కాంట్రాక్టులను కేంద్రం రష్యా కంపెనీ ట్రాన్స్మాష్ హోల్డింగ్ కు ఇవ్వటం తాజా ఉదాహరణ. మేకింగ్ ఇండియాను మొదలు పెట్టినప్పటి నుంచి 3 ప్రధాన లక్ష్యాలను నిర్దేశించారు. తయారీ రంగ వృద్ధిని 12 నుంచి 14% పెంచడం, 2020 నాటికి జీడిపిలో ఆ రంగం వాటాను 16% నుంచి 25% తీసుకురావటం, 10 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించడం, ఈ మూడింటిలో ఒక్కటి కూడా పూర్తి కాలేదు. తయారీ రంగ వృద్ధి రేటు 6% మించలేదు. జీడిపిలో వాటా 16% వద్దే నిలిచిపోయింది. కోట్ల ఉద్యోగాల సంగతేమో గాని ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. మేక్ ఇన్ ఇండియా ప్రకటన అనంతరం చైనా నుంచి దిగుమతులు మరింత పెరగటం గమనార్హం. గత 5 ఏళ్లలో చైనా నుంచి మన దేశానికి దిగుమతులు 30% పెరిగినట్లు నిరుడు జులైలో కేంద్రం స్వయంగా పార్లమెంట్లో ప్రకటించింది. 2022 జనవరి జూన్లో చైనా నుంచి భారత్కు దిగుమతులు 34.5% పెరగగా చైనాకు భారత్ నుంచి ఎగుమతులు 35% తగ్గాయి. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్తున్నట్లుగా మన జాతీయ జెండా దగ్గర నుంచి పతంగుల మాంచా వరకు అన్ని మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులే కనిపిస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా పథకం కింద దేశీయ పరిశ్రమలు ప్రోత్సహించే చర్యలు కూడా మోదీ సర్కార్ చేపట్టడం లేదు. విదేశీ కంపెనీలకు మన మార్కెట్లను బార్లా తెరుస్తుండటంతో దేశీయ కంపెనీలు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నాయి. రోజుకు సగటున 270 కంపెనీల చొప్పున గత 8 ఏళ్లలో 7.84 లక్షల దేశీయ కంపెనీలు మూతపడ్డాయి. వాటి మీద ఆధారపడిన లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దేశవ్యాప్తంగా కొన్ని పట్టణాలు కొన్ని రకాల వస్తువుల తయారీకి పేరొందాయి. సోలాపూర్ చెద్దర్లు, చిన్న పట్టణ బొమ్మలు, కాశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్లు వంటివి దశాబ్దాలుగా ప్రఖ్యాతిగాంచిన ఈ సాంప్రదాయ పరిశ్రమలను నిలబెట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. జీఎస్టీ భారం ముంచెత్తుతున్న చైనా ఉత్పత్తులు ప్రభుత్వం నుంచి కనీస మద్దతు కరువైన కారణంగా దేశీ తయారీ హబ్లు నేడు కళాకాంతలుగా కోల్పోతున్నాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లేని చైనా బ్యాటరీలను వాడటం వల్ల ఆ వాహనాలు పేలిపోతున్నాయి. ప్రభుత్వం నుంచి భారీ సబ్సిడీలు తీసుకుంటూ కూడా వాహనాల తయారీ కంపెనీలు నాసి రకం బ్యాటరీలు వాడుతున్నాయని, ఇది 1,000 కోట్ల కుంభకోణమని ఆరోపణలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవు. వచ్చిన అరాకోరా ఎఫ్టీఐలను బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తూ కేంద్రం పక్షపాత వైఖరులను చూపుతున్నది. మొత్తం మీద మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియాగా మారిపోయింది.